फ्रेंड्स नमस्ते वेलकम टू माय चैनल वीडियो नेनु कोन्ना कोत्ता शेविंग मिशन दी मीकु चूपिस्तुन्नानंडी मन इंट्लो एप्पुडैना ड्रेसेस कोन्नप्पुडु अलागे मन सारीस कोन्नप्पुडु गानी फॉल्स की पीको की ऑल्ट्रेशन्स की अलागे पिल्लल बट्टल स्टिच चेयडानिकी इला प्रति चिन्न दानिकी कूडा मन बयटिकि वेल्लालंटे प्रॉब्लम अवुतुंदी कदा सो अला काकुंडा इंट्लो ओक कोत्ता शेविंग मिशन उंटे बागुंटुंदी कुट्टुकोवडानिकी अनि चेप्पि ओकटि ऑनलाइन लो तीसुकुन्नानु नेनु काकपोते एप्पुडु तीसुकुनेटुवंटि मैनुअल गा तोक्के मेशीन काकुंडा ऑटोमेटिक गा इलेक्ट्रिसिटी तो नड़चे सेविंग मिशन ने तीसुकुन्नानु आ सेविंग मिशन एला वर्क चेस्तुंदी अलागे दानि वल्ल मनकि एलांटि यूजेस उन्नायि ए टाइप आफ् स्टिचिंग मनं चेयोच्चु अने विषयालन्नितिनी कूडा ई वीडियोलो नेनु मीकु शेर चेस्तुन्नानु मरि लेट चेयकुंडा सेविंग मिशन नि ओपन चेसेद्दां ఇది అండి సేవింగ్ మిషన్ మోడల్ వచ్చేసి సింగర్ ప్రామిస్ 1412 ఆన్లైన్ లో తీసుకున్నాను ప్రైస్ 8999 రూపాయస్ పడింది దీంతో పాటుగా మనకి యూజర్ మాన్యువల్ కూడా వచ్చిందండి అంటే దీంట్లో మనం ఎలా ఆపరేట్ చేసుకోవాలి ఎలా థ్రెడ్ కనెక్ట్ పెట్టుకోవాలి బాబిన్ ఎలా చేసుకోవాలి ఇలా డీటెయిల్స్ అన్ని కూడా ఈ మాన్యువల్ లో చూసుకోవచ్చు అలాగే మనం 2 ఇయర్స్ వరకు వారంటీ కూడా ఇచ్చారు మనకి 2 ఇయర్స్ ఏదైనా ప్రాబ్లం సర్వీస్ లో వస్తే మనం కస్టమర్ కేర్ కాల్ చేసి దాన్ని క్లారిఫై చేసుకోవచ్చు అలాగే మన की इधी फुट प्रेशर कंट्रोलर अंडी मन की దీని సాకెట్ లో పెడితే మనకి పవర్ సప్లై ఇస్తే మనకి ఇది ఆటోమేటిక్ గా ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనం తొక్కే పని లేకుండా సేవింగ్ మిషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అలాగే మనకి దాంతో పాటు కొన్ని చిన్న చిన్న టూల్స్ కూడా వచ్చాయి ఈ టూల్స్ ఏంటో కూడా ఒకసారి చూద్దాము ఇక్కడ బాబిన్స్ వచ్చాయండి 3 ఉన్నాయి మెషిన్ లో ఒకటి ఉంది అంటే మనకి 4 బాబిన్స్ ఇస్తారు అలాగే ఈవి ఫుట్ అండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుట్స్ ఇదేమో రెగ్యులర్ ఫుట్ అండి మనం నార్మల్ గా స్టిచ్ చేసుకోవాలి అంటే ఈ ఫుట్ యూస్ అవుతుంది అలాగే ఇది వచ్చేసి జిప్పర్ ఫుట్ అండి మనకి జిప్ పెట్టాలి అంటే ఈ ఫుట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఇది వచ్చేసి పీకో ఫుట్ సారీకి పీకో చేసుకోవాలి ఫాల్ వేసుకోవాలి అంటే జిగ్జాగ్ చేయాలి అంటే ఈ ఫుట్ యూస్ అవుతుంది అలాగే ఇది వచ్చేసి మనకి బటన్ సీవింగ్ ఫుట్ అండి బటన్స్ కుట్టాలి అంటే ఈ ఫుట్ అనేది యూస్ అవుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి బటన్ హోల్ ఫుట్ అంటే మనం బటన్స్ కి హోల్ చేస్తాం కదా స్టిచ్ చేసి అప్పుడు ఈ ఫుట్ అనేది యూస్ అవుతుంది సో టోటల్ గా 5 టైప్స్ ఆఫ్ ఫుట్ అయితే ఇచ్చారు అలాగే ఇది వచ్చేసి క్లీనింగ్ బ్రష్ క్లీన్ చేసుకోవాలి అంటే ఎక్కడైనా థ్రెడ్ ని దీంతో క్లీన్ చేసుకోవచ్చు అలాగే ఇది వచ్చేసి మనకి క్విల్టింగ్ గైడ్ అండి అంటే మనం వేరే టైప్ ఆఫ్ డిఫరెంట్ స్టిచ్చెస్ చేసినప్పుడు దాన్ని తీయడానికి మనకి ఇదైతే యూస్ అవుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి స్క్రూ డ్రైవర్ అండి మనకి నీడిల్ చేంజ్ చేసుకోవాలి అంటే ఈ స్క్రూ డ్రైవర్ అనేది మనకి యూస్ అవుతుంది అలాగే ఇది వచ్చేసి మనకి స్పూల్ ఫిన్ ఫెల్ట్ అండి అంటే మనకి పైన బాబిన్ అది దారం ఎక్కించుకుంటాం కదా అప్పుడు ఇది పెట్టేసి దీనిపైన మనం ఆ దారపుండ అనేది పెట్టాల్సి వస్తుంది ఇవి రెండు ఇచ్చారు అలాగే నీడిల్స్ నీడిల్స్ ఒక 3 ఇచ్చారు ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నీడిల్స్ అలాగే మనం మెషిన్ లో కూడా ఒకటి ఆల్్రెడీ ఇన్బిల్ట్ గా వచ్చింది సో టోటల్ గా 4 నీడిల్స్ అయితే వచ్చాయి నెక్స్ట్ ఇది వచ్చేసి డార్నింగ్ ప్లేట్ అండి మనం వేరే టైప్ ఆఫ్ స్టిచ్చింగ్ అది చేసినప్పుడు ఈ ప్లేట్ అనేది మనం కింద పెట్టు స్టిచ్చెస్ కాల్స్ వస్తుంది ఇది డార్నింగ్ ప్లేట్ ఇవండి మనకి మెషిన్ తో పాటుగా వచ్చిన యాక్సెసరీస్ ఇప్పుడు మెషిన్ గురించి చూద్దామండి ఇది వచ్చేసి మనకి ప్యాటర్న్ సెలెక్టర్ డయల్ అండి అంటే దీనిపైన మనం 12 టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఇచ్చారు ఈ 12 టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ లో మీరు ఏదైతే స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఇలా తిప్పేసుకొని నెక్స్ట్ దీని పక్కన ఉన్నది థ్రెడ్ లెంత్ డయల్ అండి అంటే మనం థ్రెడ్ దగ్గరగా స్టిచ్ అవ్వాలి అంటే మనం 1 అలా పెట్టుకోవాలి థ్రెడ్ లెంత్ కొంచెం ఎక్కువగా ఉండాలి అనుకుంటే 4 3 అలా పెట్టుకోవచ్చు మీ థ్రెడ్ లెంత్ ని బట్టి దీని అడ్జస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది ఈ స్విచ్ అనేది మనకి రివర్స్ సేవింగ్ లెవర్ అండి అంటే మనం క్లాత్ కుట్టేటప్పుడు స్టార్టింగ్ లో ఎండింగ్ లో ఊడిపోకుండా ఉండాలని చెప్పి 2-3 సార్లు స్టిచ్ చేస్తాం కదా రివర్స్ స్టిచ్చింగ్ అది రావాలి అంటే దీన్ని ఇలా కిందికి పట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది రివర్స్ లో వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి థ్రెడ్ టెన్షన్ డయల్ అండి అంటే మనం కుట్టే క్లాత్ ని బట్టి అలాగే మనం తీసుకున్న థ్రెడ్ ని బట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఐడియల్ గా అయితే మనం 4 లో పెట్టేసి దీన్ని ఏమీ అడ్జస్ట్ చేసుకోకుండా కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అలాగే ఇది వచ్చేసి థ్రెడ్ టేక్ అప్ లెవర్ అండి అంటే మనం థ్రెడ్ అనేది నీడిల్లో పెట్టుకునేటప్పుడు దీంట్లో నుంచి తీసి పెట్టుకోవాలన్నమాట అలాగే ఇది వచ్చేసి నీడిల్ ప్లేట్ కింద నెక్స్ట్ ఇది వచ్చేసి ప్రెషర్ ఫుట్ కంట్రోలర్ అండి ఇక్కడ కనిపిస్తుంది కదా వైట్ ది ఇలా పైకంటే మనకి ఈ ప్రెషర్ ఫుట్ అనేది
టైటిల్ ఇస్తుంది. దీని కిందికి అంటే మనం కిందికి స్టిచ్ చేసుకోవచ్చు. ఇది ప్రెషర్ ఫుట్ కంట్రోలర్. ఇక్కడ నీడిల్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బాబిన్ స్టాపర్ అండి. దీంట్లో మనం బాబిన్ పెట్టుకొని ఫిల్ చేసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి బాబిన్ థ్రెడ్ గైడ్, అంటే ఇక్కడ మనకి బాబిన్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి దారంతో అని చెప్పి ఇక్కడ గైడ్ అనేది మనకి డైరెక్షన్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యాండిల్, మనం దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి హ్యాండిల్ పట్టుకొని తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఇవి రెండు వచ్చేసి స్పూల్ పిన్స్, అంటే ఇక్కడ మనం దారప్రీళ్ళు అవి పెట్టుకొని బాబిన్లోకి దారాన్ని ఫిల్ చేసుకోవచ్చు. ఈ థ్రెడ్ అనేది ఎలా నీడిల్లోకి పెట్టుకోవాలి అలాగే ఈ బాబిన్లో ఎలా ఫిల్ చేసుకోవాలి అనేది డీటెయిల్గా క్లియర్గా నేను వేరొక వీడియోలో షూట్ చేసి అప్లోడ్ చేశానండి, అది కూడా చూడండి. అలాగే మనకి ఇంకా వచ్చేసి సైడ్కి ఇది హ్యాండ్ వీల్ అండి, మనకి హ్యాండ్ వీల్. దీన్ని మనం పైకి కిందకి ఇలా ముందుకి అంటూ ఉంటే మనకి ఇలా దీంట్లో ఉండే నీడిల్ అనేది పైకి కిందకి అవుతుంది. మనం మన సైడ్ అనుకుంటే ఇలా నీడిల్ అనేది పైకి వస్తుంది అన్నమాట. మనం బాబిన్ ఫిల్ చేసుకునేటప్పుడు ఈ వీల్ని ఇలా మన వైపు అనుకొని ఈ నీడిల్ అనేది పైకి చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇంకా వచ్చేసి మనకి స్విచ్ ఉంటుంది, ఇది ఆన్ ఆఫ్ స్విచ్. పవర్ రావాలి అంటే మెషిన్కి మనం ఈ స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఈ స్విచ్ ఆన్ చేసుకున్నప్పుడు మనకి లైట్ కూడా వస్తుంది మెషిన్లో. అలాగే ఇది వచ్చేసి పవర్ సాకెట్, దీంట్లో మనం ఆ ప్లగ్ అనేది పెట్టేసి ఇంకొక ప్లగ్ మనం సాకెట్లో పెట్టుకున్నట్టయితే మనకి ప్రెషర్ ఫుడ్ కంట్రోలర్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి కింద టూల్స్ బాక్స్ ఇచ్చారండి, ఏవైనా చిన్న చిన్న యాక్సెసరీస్ అవి ఉంటే మనం ఇందులో పెట్టుకోవచ్చు అన్నమాట. చూడండి ఈ లోపల గ్యాప్ ఉంది కదా, ఈ లోపల మనం ఏవైనా టూల్స్ చిన్న చిన్నవి ఉంటే నీడిల్స్ లాంటివి మనం ఇందులో పెట్టేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని ఇక్కడ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే మనకి ఇక్కడ బాబిన్ కేస్ ఇచ్చారండి, ఈ లోపల కనిపిస్తుంది కదా, ఇక్కడ బాబిన్ అనేది ఉంటుంది మనకి. దీన్ని తీసేసుకోవచ్చు చూడండి, ఇలా బాబిన్ పెట్టుకోవచ్చు దీంట్లో. ఇది బాబిన్ కేసు మనకి. ఇది క్లోజ్ చేసేసి మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మళ్ళీ దీన్ని పెట్టేసుకోవాలి. యథావిధిగా ఇలా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాబిన్ని బాబిన్ కేసులో పెట్టుకొని థ్రెడ్ని అంతా ఎక్కించుకొని రెడీ పెట్టుకున్న తర్వాత మనం ఈ పవర్ ఫుడ్ ప్రెషర్ కంట్రోల్ని కూడా కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే మనకి లైట్ ఆన్ అవుతుంది. ఇప్పుడు లైట్ ఆన్ అయినప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ ఫుడ్ ప్రెషర్ పైకే ఉంది కదా, ఇప్పుడు మనం ఏ క్లాత్ అయితే కుట్టాలనుకుంటున్నామో ఇక్కడ నేను ఒక కర్చీఫ్ పైన మీకు కుట్టి చూపిస్తున్నాను అన్నీ కూడా. ఇప్పుడు దీని కిందికి అనుకుంటే ఫుట్ అనేది కిందికి అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ ఫుడ్ ప్రెషర్ కంట్రోల్ని ప్రెస్ చేస్తూ ఉంటే మనకి స్టిచ్చింగ్ అనేది వస్తుంది. ఇక్కడ నేను హ్యాండ్తో ప్రెస్ చేసి చూపిస్తున్నాను మీకు కనిపించాలి అని చెప్పి. చూడండి మనం సెలెక్ట్ చేసుకున్న ప్యాటర్న్ ఇలా ఉంది స్పైక్స్ లాగా. ఇప్పుడు నార్మల్ ప్యాటర్న్ చూపిస్తాను. ఇక్కడ మనకి ఈ ప్యాటర్న్ సెలెక్టర్ ఉంది కదండి, దీంట్లో మనం నార్మల్ ప్యాటర్న్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే థ్రెడ్ లెంత్ అనేది ఇక్కడ నేను 3 పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకసారి స్టిచ్ చేసి చూద్దాము. చూడండి ఇది నార్మల్ స్టిచ్చింగ్, మనం రెగ్యులర్గా యూస్ చేసే స్టిచ్చింగ్. థ్రెడ్ లెంత్ 3 పెట్టుకున్నాను కాబట్టి కొంచెం దగ్గర దగ్గరగా వచ్చింది స్టిచ్చింగ్. మీరు 4 పెట్టుకున్నట్లయితే ఇంకొంచెం దూరంగా వస్తుంది. చూడండి అన్ని ప్యాటర్న్స్ కూడా సెలెక్ట్ చేసుకొని డిఫరెంట్ థ్రెడ్ లెంత్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఇలా మనం చేసుకోవచ్చు. ఇలా బటన్ హోల్స్ కూడా ఉంటాయండి, ఇక్కడ 1, 2, 3, 4 అని నంబర్స్ ఉన్నాయి కదా, దీన్ని యూస్ చేసి మనం బటన్ హోల్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు, బటన్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి ఎన్ని రకాల డిజైన్స్ అనేవి మనం స్టిచ్ చేసుకోవచ్చు దీంతో. ఇది అండి సీవింగ్ మిషన్ గురించి. దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఆన్లైన్లో. అలాగే దీంతో మనం పీకో, ఫాల్స్, అలాగే ఎంబ్రాయిడరీ, బటన్ హోల్స్ ఇలా చాలా స్టిచ్ చేసుకోవచ్చు అండి. అవన్నీ ఎలా స్టిచ్ చేయాలో నేను కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎంతో కొంత మీకు యూజ్ అయ్యిందని అనుకుంటున్నానండి. తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.